హాయ్ హలో వెల్కమ్ టు జానకి ఫోర్డ్స్ ఈరోజు సండే స్పెషల్ చికెన్ బిర్యానీ సండే అయితే అందరికీ హాలిడే కదండి ఆ రోజు అయితే నిదానంగా ఓపికతో దీన్ని చేసుకుంటారని ఇంట్లో వాళ్ళు కూడా ఏమన్నా హెల్ప్ చేసేదైతే ఏమన్నా చేస్తారని తినడానికి కాదండి పనికి ముందుగా కూర కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ఆయిలు పసుపు మీడియం సైజ్ టమాటాలు మూడు ధనియా పౌడర్ నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఒక అరగంట పక్కన అలా పెట్టుకున్నాను అలా పెట్టుకోవడం వల్ల చికెన్ బాగా టేస్ట్ వస్తుందట తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపిన తర్వాత మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచండి లేకపోతే అలానే చేసేయండి ఏం పర్వాలేదు ముందు బిర్యానీ రైస్ రెడీ చేసుకుందాం రైస్ను ముందుగా నానబెట్టిన అవసరం లేదు నాకైతే నానబెడితేనే తొందరగా దిగినట్లు అనిపించింది మీరు కనుక నానబెట్టాలి అనుకుంటే సాల్ట్ వేయకుండా నానబెట్టండి అప్పుడే బాగా వస్తుంది రైస్ చల్లగా అయితే అస్సలు ఇరగదు ఒక గ్లాసులో కొద్దిగా గంజిని తీసి పక్కన ఉంచుకోండి మీరు సాల్ట్ను వేసినప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే మనం చికెన్ను కొద్దిసేపు నీళ్ళలో సాల్ట్ వేసి నానబెట్టాము ఆ తర్వాత మళ్ళీ చికెన్లో కొద్దిగా సాల్ట్ వేసాము మళ్ళీ ఆ తర్వాత రైస్లో వేసాము మళ్ళీ ఆ తర్వాత కూడా వేసుకోవాల్సి వస్తుంది ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత కొద్దిగా పులికగా ఉన్నప్పుడే వడకట్టి పక్కన పెట్టండి చల్లని తర్వాత రైస్ విరగదు ఒక గిన్నెని పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేయండి తర్వాత లావుగా కట్ చేసుకుని ఆనియన్స్ వేయండి దీనికి సన్నగా కట్ చేసుకునే అవసరం లేదు అది బాగా పేస్ట్ అయిపోతుంది తర్వాత కొద్దిగా వేగిన తర్వాత చికెన్ని వేసుకోండి బాగా వేగనవసరం లేదు మళ్ళీ చికెన్ మనం మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వేయించితేనే బాగుంటుంది దాంతోపాటు ఇది కూడా వేగుతుంది మీరు దీన్ని డైరెక్ట్గా బిర్యానీ గిన్నెలైనా చేసుకోవచ్చు కాకపోతే దాంట్లో అతుక్కుంటుంది సరిగా వేగదు ఇది అంతా కూడా కూరలోనే చేసుకోవాలి ఒక గరం మసాలా ఒకటే వేసుకోవడం లేదు ఎందుకంటే బిర్యానీ దినుసుల్లో వేసుకుంటాం కదా తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి తర్వాత అంతా బాగా వేగిన తర్వాత మాత్రమే టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత కాసేపు బాగా కలిపి దానిని మూత పెట్టుకోవాలి అది ఉడుకుతూ ఉంటుంది మనం బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి పొడవగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఐదు పుదీనా కొత్తిమీర కొద్దిగా బటరు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సాల్ట్ బిర్యానీ గిన్నె పెట్టుకున్న తర్వాత కొద్దిగా బటర్ వేసుకోవాలి ఆ బటర్ ఒకటి అయితే మాడిపోతుంది కాబట్టి ఒక టీ స్పూను ఆయిల్ వేసుకోవాలి తర్వాత చెక్క తర్వాత లవంగాలు ఆ తర్వాత అనాస పువ్వు ఆ తర్వాత మరాఠీ మొగ్గ తర్వాత జాజికాయ ఆ తర్వాత జాపత్రి జాపత్రి కొద్దిగా వేసుకొని లేకపోతే చేదు వస్తుంది తర్వాత నాలుగో ఐదో ఇలాచి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నది వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి మనం ముందుగా చికెన్ కూరలో ఉల్లిపాయ వేసుకున్నాం అందుక ఇక్కడ కూడా ఒకటే వేసుకున్నాము తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత షాజీరా వేసుకోవాలి షాజీరా ముందే వేసుకుంటే మాడిపోతుందని నేను ఇప్పుడు వేసుకుంటున్నాను ఇది వేగుతూ ఉంటుంది కూర ఏమైందో చూద్దాం రండి ఇది అంతా బాగా వేగినట్లుంది కొద్దిగా వాటనే పోసుకుందాం మనకు గ్రేవీ కావాలి కదా అన్నం ఉడకడానికి తర్వాత పుదీనా వేసుకుందాం అది మీకు చూడడానికి ఎక్కువగా ఉంది కానీ ఎక్కువ ఏమీ అవ్వదు అదంతా ఎక్కడికో వెళ్ళిపోతుంది తర్వాత ఒక గుంట గరెటను తీసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న గంజిలో దీనిని కొద్దిగా వేసి ఉంచుకోవాలి ఇది అవుతూ ఉంటుంది మనం అక్కడ బిర్యానీ తిరగమాత వేసి వచ్చాం దాన్ని చూద్దాం పదండి ఇది బాగా వేగిపోయింది కూర కూడా రెడీ అయింది కూరను తీసి ఇందులో షిఫ్ట్ చేసుకోండి అంతా బాగా ఒక టూ మినిట్స్ కలిపిన తర్వాత మనం వడకట్టి ఉంచే రైస్ను పోసుకోవాలి దానిపైన మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న గంజి ప్లస్ పులుసును దాని మీద సమానంగా చల్లుకోవాలి అప్పుడే పైన అన్నం ఉడుకుతుంది కింద అన్నానికి అయితే కూర ఉంది కదా తర్వాత కొద్దిగా నెయ్యిని వేసుకుందాము ఇందులో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే మనం అన్నం కరెక్ట్గా ఉండడానికి సరిపడా గ్రేవీని తయారు చేసుకోవాలి ఎక్కువ గ్రేవీ అయితే అన్నం ఎక్కువ ఉడికిపోతుంది తర్వాత ఇరిగిపోతుంది తక్కువ అయితే అన్నం ఉడకదు మనం పైన బరువు కోసం నీళ్ళగినే పెట్టుకున్నా పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అవసరం లేదు ఇది అయినట్లుంది చూద్దాం రండి రైసు విరగకుండా జాగ్రత్తగా కలుపుకోండి రైసు విరిగినట్లయితే బిర్యానీ అందంగా ఉండదు అందంతో అవసరమే ఉంది ఇక్కడ అంటారా చాలా అవసరం ఉందండి అదేంటో చెప్తా వినండి ఇది చూడడానికే ఇలా ఉంది ఇంకా తినడానికి ఎలా ఉంటుందో అంటారు అందుకే ఈ మనుషుల మెంటాలిటీని గుర్తించి హోటల్ వాళ్ళు కలర్ వేసి మనల్ని చావగొడుతున్నారు ఈ హోటల్స్ వాళ్ళు కలర్ వేయకుండా కూడా ఫుడ్ని అట్రాక్టివ్గా తయారు చేయవచ్చు కలర్ వేస్తే మనం కొనకుండా ఉంటే కదా వాళ్ళు కలర్ వేయడం మానుకునేది అందుకే హోటల్ ఫుడ్ వద్దు ఇంటి ఫుడ్ బెస్ట్ ఇదంతా మన వల్ల కాదండి గవర్నమెంట్ రూల్స్ తీసుకురావాలి పక్కగా చివరిగా చెప్పవలసిన అందులో ఉన్న లిక్విడ్ అంతా అన్నానికి వచ్చేసేయాలి లేకపోతే అది అన్నంలో కూర కలుపుకొని తిన్నట్లు ఉంటుంది బిర్యానీ తిన్నట్లుగా ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి